हेलो फाउंडर्स अंदर की गुड ईवनिंग चूस्त जीके लुक्स ऑल इन वन तेलुगु चैनल ऐम प्राउड फाउंडर ऑफ आनबैस आनबैस ब्रांड अंबेसडर फ्रेंड्स को बैकग्राउंड नॉइस वस्तु षापनकोद्दू दिलान सर अच्छे मॉर्निंग वीडियो पोस्ट जरिए चाला मोटिव आये कैप्शन आनबैस वीआर डिफरेंस अंटे मन की आनपैड आनबैस डिफरेंट मारी मन की रोज विषयानाई दिलान सर संबंधी మొదటి గుడ్ న్యూస్ ఆయన మనకి వీడియో షేర్ చేసినందుకు రెండోది చిన్నగా బ్యాడ్ న్యూస్ అది కూడా మీకు వీడియోలో చెప్తాను అలాగే మనం చేసిన ఫౌండర్స్ ప్రాజెక్ట్ ఫౌండర్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకా విషయంలోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా మన దిలాన్ సార్ ఏం చెప్పారంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్టోబర్ 4వ తారీఖు జరిగిన ఒక వెబినార్లో మన యాస్ సార్ చెప్పిన ఒక మాట అనేది మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయాలనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా గమనించండి ఇప్పటికీ 6 నెలలు అయ్యింది అంటే మనకి అక్టోబర్ నెలయి 6 నెలలు అయ్యింది కదా 6 నెలల తర్వాత ఇప్పుడు ఎలా ఉందనేది మళ్ళీ నేను చెప్తానని చెప్పి మన యాస్ సార్ యొక్క వాయిస్ నైనా బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేయడం జరిగింది అన్నమాట యూట్యూబ్ లో యాస్ సార్ వాయిస్ లో ఏముందో మనం ఇక్కడ గమనిద్దాం యాస్ సార్ ఏం చెప్పారు ఫౌండర్స్ అందరూ గుర్తుంచుకోండి ఆన్ బ్యాస్ అనేది మొదలవుతుంది దీని ద్వారా మనం ఒక మంచి భవిష్యత్తుని చూడబోతున్నాము ప్రతి ఫౌండర్కి విజయాన్ని అందిస్తానని నేను కోరుకుంటున్నాను अलगे आनबैस प्रति इंटी पेर मारबोदी इधी वेरे बिजनेस अभी मन की चपंक जन मल्ल मन दिलान सर आडियो फैल तरह मल्ल आये चपारन ई नागर संवसरा आन या गम्यम अंत आईन केवल पद वेल मंद इवेल मंदमे जॉन अवतार गम्यम तो वन का मन इक गमक पदनाग लक्षल मुफ वेल चिल्लर दाका फौंडर्स अयार इधक मंच विजय मन दिलान सर चपेम जरिए अलागे मर आय ड्रीम मर एंतर निजमें अंत आये ड्रीम आये अाने क्या जो एंकंटे आये ड्रीमे प्रती मनि की और मंजी आर्थिकपरम जीवता अदे विधा ह्युमानिटी बाग चूस मैं ऐस सर ड्रीम एंक मन चूसे उठा फौंडर्स टर्की सीरिया वीडियो अने चाला चला बहुत का मन फौंडर्स 14 लक्षल मंदा 3 लक्षल मंद चूडा इबंध पड़ा एंक मन वाली एपड़ू मनी अने कंटेंटे नचुद मनी का ह्युमानिटी लाट मं मं पदा पड़ते को मंद फौंडर्स की नचुद काबटी वार पक्दीसे मन कंपनी एवरते निजम फौंडर्स उारे सक्स अनेकू उ अलगे प्रती संवसम కొత్త కొత్త విజయాలను మనం సాధిస్తూనే ఉన్నాం అంటే మనం ప్రతి సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం డెవలప్ అయ్యేకొద్ది మనం కొత్త కొత్త విజయాలను సాధిస్తూ ఉన్నాం అలాగే ఈ 6 నెలల్లో మనం సాధించిన విజయాలు మామూలి కావు అని కూడా మనకి ఇక్కడ దిలాన్ సార్ చెప్పడం జరిగింది మనం నిజంగానే ప్రపంచం మొత్తం ఉన్నాం ప్రతి చోట కూడా ఉన్నాం నిజంగానే నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఒకరు కాదు 100 మంది కాదు 1000 మంది కాదు కొన్ని లక్షల మంది జీవితాలు మన ఆన్ ఫేస్ ద్వారా మారుతాయి ప్రతి ఒక్కరికి ఆన్ ఫేస్ అనేది నిజంగానే మన యాస్ సార్ చెప్పినట్టు ఒక ఇంటి పేరుగా ఉండబోతుంది అందరూ ఒక తారా స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ మనకి దిలాన్ సార్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఒకన ఫౌండర్స్ చాలా మోటివ్ గా చెప్పారు మన దిలాన్ సార్ అనేది ఆన్ ఫేస్ అనేది ప్రతి ఒక్కరికి ఇంటి పేరులా మారుతుంది ఫ్యూచర్ లైన్ మాత్రం చెప్పారు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను కృష్ణ అంటున్నాను తవాది ఉన్నాను ఆన్ ఫేస్ గోపాలకృష్ణ అంటాను ఇప్పుడు జస్ట్ గోపాలకృష్ణ అనే వాడిని కాస్తా నేను ఆన్ ఫేస్ గోపాలకృష్ణ లేదా ఆన్ ఫేస్ జీకే లుక్స్ అని ఇలా చెప్తాను అన్నమాట గర్వంగా చెప్పుకుంటాం అప్పుడు ఓకేనా ఫౌండర్స్ అలాగే మనకి చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫౌండర్స్ ఇక్కడ గమనించినట్లయితే థాంక్యూ ఎవరీవన్ లీవింగ్ దిస్ గ్రూప్ సీ యు ఆల్ ఆన్ టాప్ అంటే ప్రతి ఒక్కరిని థాంక్యూ చెప్పుకుంటున్నాను నేను ఈ గ్రూప్ లోంచి వెళ్ళిపోతున్నాను అందరూ టాప్ పొజిషన్ కి వస్తారని చెప్పి మన దిలాన్ సార్ చెప్పడం జరిగింది అంటే ఫౌండర్స్ మనకి దిలాన్ సార్ వల్లే మనకి టీమ్ ఛాంపియన్ వెబినార్ కి అయితే కాల్ వచ్చిందన్నమాట కానీ టీమ్ ఛాంపియన్స్ వెబినార్ లో ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి బ్యాక్ గ్రౌండ్ లో ఎన్ని మనం చెప్పుకోవడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ మీద రాళ్ళేయడం అనేది ప్రపంచం ఒక్క తీరేమట కాబట్టి ఎవరైతే మంచి చేస్తున్నారో వారికి అది వారికి ఇది అని చెప్పి వారి మీద లేనిపోడి చాడీలు చెప్పి వారిని అయితే మనసు బాధపడేలాగా చేస్తారన్నమాట దానివల్ల అలా జరుగుతుంది మన కృష్ణంద దిలాన్ సార్ మన టీమ్ ఛాంపియన్ వెబినార్ లో ఇంకా Q&A సెక్షన్ కూడా వస్తారలేదో తెలియదు ఎందుకంటే మనకి ఆయన ఇండియాలో లేకపోయినా కెనడా నుంచి ఆయన మనకి ప్రతి బుధవారం Q&A సెక్షన్ కి వచ్చి ఒక హిందీ వెబినార్ లో ఆయన యొక్క క్వశ్చన్ మనం అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆయన అయితే జవాబు ఇస్తూ ఉంటారు చాలా ప్రశ్నలకు అయితే మన దిలాన్ సరే మనకి మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరికి చేయడం జరిగిందన్నమాట కాబట్టి ఫౌండర్స్ మన దిలాన్ సార్ ఒకవేళ మళ్ళీ గ్రూప్ లో చేరాలని మనస్ఫూర్తిగా మనం అయితే కోరుకుందాం మరొకసారి ఇది ఆల్్రెడీ ఒక 4-5 నెలల ముందే జరిగింది బట్ ఆయన మళ్ళీ మనసు మార్చుకొని జాయిన్ అవడం జరిగింది మనకి టీమ్ ఛాంపియన్ గ్రూప్ లో మళ్ళీ ఇదే మనకి రిపీట్ అవుతుందన్నమాట అంటే చాలా మంది ఆయన మీద కొంచెం నెగటివ్ మాటలు మాట్లాడడం ఆయనకైతే నచ్చట్లేదు
ఎనీవే థ్యాంక్ యూ సార్, మళ్ళీ మీరు బ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం పడుతున్న కష్టం ఏంటి, నేను పడుతున్న కష్టం ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను అసలు గ్రూప్ క్రియేట్ చేసింది దేనికోసం అంటే, ప్రాజెక్ట్ ఫౌండర్స్ నేను తయారు చేసింది గ్రూప్స్ దేనికోసం, దేనికోసం నేను వీడియోలు మీకు ఆ గ్రూప్లో షేర్ చేయడానిక కాదు. ఒకవేళ షేర్ చేయాల్సి వచ్చినా ఎటువంటి షేర్ చేస్తామంటే, యాజ్ సర్ వెబినారు లేదా మరీ ఇంపార్టెంట్ అయితే తప్ప ఇంక ఏదే ఏది నేను షేర్ చేయను. అది నిన్న ఈవినింగ్ నుంచి రెండు వీడియోలు పెట్టినా సరే మీకు ఏది షేర్ చేయలేదన్నమాట. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆగలేకపోతున్నారు చాలామంది అయితే. ఒకళ్ళిద్దరు కాల్ చేశారన్నమాట, నేను ఇలాగ మీకు రిక్వెస్ట్ పెట్టాను మీరు ఇంకా యాడ్ చేయలేదని. కంగారు పడద్దు ఫౌండర్స్, ఎందుకంటే నేను కూడా పని చేసుకోవాలి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి అయితే కంపల్సరీ తెలుసు, నేను ఇంట్లో ఒక నలుగురు ఐదుగురిని పెంచడం జరుగుతుందన్నమాట. నాతో కలిపి ఐదుగురిని పెంచాలి ఒక వ్యక్తి. అది కూడా ఇలాంటి పాండమిక్ టైం అంటే బిజినెస్ కూడా సరిగ్గా ఉండట్లేదు, నా దగ్గర నన్ను చూసి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందన్నమాట ఇలా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. కాబట్టి మీ అందరి కోసం గ్రూప్ క్రియేట్ చేశామన్నమాట. ఇంకో లక్ష్యం కూడా ఉంది ఆ గ్రూప్ క్రియేట్ చేయడానికి, అది మనం ఆ న్యూస్ కూడా మీకు తొందరలోనే చెప్తాను అసలు ఈ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి ఏంటనేది. ప్రజెంట్ నేను గ్రూప్ క్రియేట్ చేయడానికి అయితే ఒక లక్ష్యం అనేది ఆల్రెడీ ఉంది, చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే వాట్సాప్ గ్రూపులు చేయడం వల్ల ఒక ప్రదేశంలో ఉన్న అంటే ఒక డిస్టిక్లో ఉన్న ఫౌండర్స్ అందరూ కలుసుకొని వారిలో కొంచెం అంటే నాలెడ్జ్ లేని వారికి వేరే వాళ్ళు నాలెడ్జ్ పంచడం కోసం మాత్రమే ఈ గ్రూప్స్ అని క్రియేట్ చేసాం. చాలామంది అయితే అడ్మిన్ నెంబర్ అది అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అడ్మిన్లు అడిగినా లేదంటే ఒకే గ్రూప్ నుంచి మీరు 10 గ్రూప్లో జాయిన్ అవ్వాలని నేను పర్మిషన్ ఇవ్వను. ఎందుకంటే అలాంటి ఇచ్చిన కానీ ఒకరితో ఒకరికి పోటీ అనేది వస్తుంది, అంటే నాకు అడ్మిన్ ఇచ్చారు మరి ఆయనకు అడ్మిన్ అవ్వండి లేదు వాళ్ళకి ఇవ్వండి లేదా వీళ్ళకి ఇవ్వండి అని మీలో మీకే కొన్ని కాంపిటీషన్లు అని వస్తాయన్నమాట. అసలు మార్నింగ్ నుంచి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. దయచేసి ఎవరు ఫోన్ చేయొద్దు, ఫోన్ చేసి నాకు కొంచెం ఇబ్బంది పెట్టద్దు. చూడండి ఫౌండర్స్, ఇక్కడ టైం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2:20 అనుకోండి, 2:20 అంటే దాదాపు ఇక్కడ అందరికీ నేను క్లియర్ చేయడం జరిగిందంటే చాలామందిని వారి వారి యొక్క డిస్ట్రిక్ట్ గ్రూపుల్లో వారు రిక్వెస్ట్ పెట్టుకున్నందుకు కలపడం జరిగింది. ఇప్పుడు చూస్తే 4:40 అంటే 2:20 దాదాపు నాకు ఇక్కడ 121 మెసేజ్లు అయితే వాట్సాప్ మెసేజ్లు వచ్చి, మరి ఎంతమందికి నేను చేస్తున్నాను అనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే ప్రతి 2 గంటలకు 100 వేసుకున్న రోజుకి 1000 మంది దగ్గర దగ్గర ఆ గ్రూపుల్లో డిస్టిక్లు అయితే జాయిన్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి వారి యొక్క డిస్టిక్లు కొంతమంది చేయడం కుదురుతుంది, కొంతమంది చేయలేకపోతున్నారు. వారందరికీ సమాధానం ఇస్తూ ఎన్ని చేయడం ఈరోజు కూడా నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే కొంచెం హెడేక్ కూడా వస్తుంది మొబైల్ పొద్దు నుంచి అలా పట్టుకోవడం వల్ల. దయచేసి ఎవరు ఫోన్స్ చేయొద్దు, ఎందుకంటే మీరు పెట్టినది నేను ప్రతిదీ చూస్తాను, కొంచెం అటు ఇటు అవుతుంది ఎందుకంటే నేను కూడా వర్క్ చేసుకోవాలి కాబట్టి. అదేవిధంగా ఎవరైనా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లాంటి ఇటువంటి కూడా దీంట్లో పెట్టద్దు. ఏదైనా పెట్టాలనుకుంటే మీకు నాకు యూట్యూబ్ కాబట్టి దయచేసి నాకు యూట్యూబ్లో మీరు సపోర్ట్గా థ్యాంక్ యూ కానీ గుడ్ మార్నింగ్ కానీ గుడ్ నైట్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే యూట్యూబ్లో సపోర్ట్గా నాకు కామెంట్స్ పెట్టినట్టయితే యూట్యూబ్ నుంచి నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంతేకాని యూట్యూబ్లో మనకి కామెంట్ల వల్ల లైక్ల వల్ల కూడా డబ్బులు రావు, బట్ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మన ప్రతిభ అనేది గుర్తిస్తారు. నాకు కూడా కొంచెం మోటివ్ ఉంటుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మెసేజ్లు ఏముంటాయి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లాంటివి మాత్రం మీరు యూట్యూబ్లో పెట్టండి. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిన సరే మ్యాక్సిమం మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ప్రాబ్లం కుదరకపోతే ఎక్కువ మంది ప్రాబ్లం ఉన్న ప్రతిదీ మేము వీడియోస్ వచ్చి నేను చేయడం జరుగుతుంది కాబట్టి డోంట్ వరీ. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు, ఒక వ్యక్తి అయితే ఫోన్ చేసి నన్ను ఇంకా యాడ్ చేయలేదని అడుగుతుంది అనమాట. అలా ఉంటుంది, ఏదైనా మంచి పని చేద్దామంటే డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేస్తే చేసే మూడు ఉత్సాహం అన్నీ పోతాయన్నమాట. కాబట్టి ఫౌండర్స్ ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి కాదు, అందరికీ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా మీతో మాట్లాడాలంటుంది, మీకు కూడా నాతో మాట్లాడాలంటుంది, కానీ ఇన్ని వేల మందితో నేనైతే మాట్లాడలేను. అదేవిధంగా కుదరదుమాట, ఎన్ని కుదిరే పరిస్థితి అయితే కాదు. ఎవరు ఫీల్ అవ్వద్దు, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ విషయాన్ని అందరికీ చెప్పండి ఫౌండర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎవరు ఫోన్ చేయొద్దు.